మన ఆనందం కోసం మన వినోదం కోసం మన అవసరాల కోసం మనం ఎన్నో వస్తువులను సృష్టించుకోవచ్చు అది నిజమని అనుకోవడం మొదలుపెట్టిన రోజునే మూల్యం చెల్లించాల్సి వస్తుంది చాలా పెద్ద మూల్యం ప్రజలు వృద్ధాప్యంలో చనిపోవడాన్ని మీరు లేదో నాకు తెలియదు ఎందుకంటే మరణం ఆసన్నమైన ఆ క్షణానే గుర్తిస్తారు తాము అసలు జీవించనేలేదని మీరు దేనిపైనైనా శ్రద్ధ పెడితే అది మెటోవర్స్ కంటే కూడా పెద్ద విషయం మీరే గమనిస్తారు నాకు ప్రశ్న ఉంది అది మట్టికి సంబంధించింది కాదు చైతన్యం గురించి మనం ఈ మధ్య మెటావర్స్ వర్చువల్ రియాలిటీ బ్లాక్ చైన్ గ్లోబల్ సొసైటీ వంటి వాటి వైపు కొనసాగుతున్నాము అది కూడా చాలా వేగంగా మూర్ఖులైన బ్లాక్ హెడ్ల గురించి అంటున్నారా అవును ముఖ్యంగా అదే ఇంకా నా ప్రశ్న కూడా అదే అయితే ఆ ప్రపంచంలో ఆ కాల్పనిక ప్రపంచంలో చైతన్యం చోటు ఉంటుందా లేదా ఏదైనా సమస్యలు ఎదురవుతాయా చూడండి ఆ ప్రపంచం ఈ ప్రపంచం అంటూ ఏవి ఉండవు ఒకవేళ ఈ ప్రపంచం ఆ ప్రపంచం ఇంకా మరో ప్రపంచం ఉన్నట్లయితే మనం ఇక్కడ ఉండేవాళ్లం కాదు ఆ ప్రపంచానికి వెళ్లేవాళ్ళం ఉన్నది ఒకటే ప్రపంచం ఈ ప్రపంచం ఇంకా ఆ ప్రపంచం అంటూ ఏదీ లేదు ప్రస్తుతం ఇక్కడ కూర్చున్న మనలో ప్రతి ఒక్కరూ తమదైన ప్రపంచంలో ఉన్నామని అనుకుంటూ ఉండుండొచ్చు కానీ ఆహారం లేకపోతే అవన్నీ కూలిపోతాయి ఒక్కసారి ఆకలి రగిలితే అందరూ ఒకే ప్రపంచానికి చేరుకుంటాం కడుపు నిండుగా ఉన్నప్పుడు మనం వేరువేరు ప్రపంచాల్లో ఉండొచ్చు అవునా కాదా ఒకసారి ఆకలి రగిలిందంటే అందరూ ఈ ప్రపంచానికి చేరుకుంటాం కాబట్టి ఒకటే ప్రపంచం ఉంది ఇంకేవేవో ఊహించుకోకుండే మనిషి సృజనాత్మకత అన్నప్పుడు ఇది ఇప్పటికే ఉన్న వాటిని అనుకరించడం మాత్రమే మన ఆనందం కోసం మన వినోదం కోసం మన అవసరాల కోసం మనం ఎన్నో వస్తువులను సృష్టించుకోవచ్చు కానీ అన్నీ ఈ ప్రపంచంలోనే మరో ప్రపంచం అనేది లేదు అలా అని నమ్మకండి మీ మనసులో జరిగేదాన్ని వాస్తవం అని నమ్మకండి అది మీ మనసులో జరిగేది మాత్రమే మీ మానసిక డ్రామాను మీరు సీరియస్గా తీసుకొని ఆపై అదే వాస్తవం అనుకుంటే దాన్నే భ్రమపడ్డం అంటారు అది నిజమని అనుకోవడం మొదలుపెట్టిన రోజునే మూల్యం చెల్లించాల్సి వస్తుంది చాలా పెద్ద మూల్యం మీకున్న ఒకే ఒక్కటి నేను మీకు చెప్తున్నాను మీకు ఉన్న ఒకే ఒక్కటి జీవం హలో మిగతా అవన్నీ కల్పనలే నేను కరెక్టేనా నేనేం చెప్తున్నానో అర్థం కాకపోతే మీ నుండి జీవాన్ని తీసేద్దాం ఇప్పుడు మీ వద్ద ఏముంటుంది మెటావర్స్ ఉంటుందా మీ దగ్గర డబ్బులుంటాయా ఆస్తులుంటాయా మీ వద్ద ఏముంటుంది చెప్పండి అంటున్నాను మీకున్న ఒకే ఏంటంటే జీవం ఇక ప్రస్తుతం ఇప్పుడు మీరు ఈ రూపంలో ఉండడానికి కారణం మట్టిలో జరిగే సూక్ష్మజీవుల ప్రక్రియలు మీ వల్ల అవి అక్కడ లేవు కేవలం వాటి కారణంగానే మీరు ఇక్కడ ఉండగలుగుతున్నారు నేను మాట్లాడుతున్నది కేవలం ఆహార ఉత్పత్తి గురించి కాదు నేను మీ జీవ పరిణామం గురించి మాట్లాడుతున్నాను ప్రస్తుతం మీరీ స్థాయికి చేరుకోడానికి కారణం ఈ సూక్ష్మజీవులే ఇది మనం మర్చిపోయాం కాబట్టి మూల్యం చెల్లిస్తున్నాం కాబట్టి మీరు మట్టిలో జరిగే జీవప్రక్రియల పర్యావసానం మాత్రమే అలాగే మీకున్న ఒకే ఒక్కటి జీవం అది లేకపోతే మీ వద్ద ఏమీ ఉండదు కాబట్టి ఏవేవో ఊహించుకోకండి మీరు చంద్రుడి మీదకి వెళ్ళినా మార్స్ మీదకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీ వద్ద ఉన్న ఒకే ఒక్కటి జీవమే కాదా ఇది మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీకున్నదొక్కటే నేను ప్రజలు వృద్ధాప్యంతో చనిపోడాన్ని మీరు చూసారా లేదో నాకు తెలియదు నా చుట్టూ ఎంతోమంది చనిపోవడాన్ని నేను చూశాను నా వల్ల కాదండి సరేనా వాళ్ళు నన్ను రమ్మని ఆహ్వానిస్తారు కాబట్టే నేనక్కడికి వెళ్తాను నేను గమనించింది ఏంటంటే వాళ్లలో ఎనభై శాతం మరణ ఘడియ ఎదురైనప్పుడు వాళ్ళు బాధలో ఉండరు భయంలో ఉండరు దిగ్భ్రాంతికి లోనవుతారు ఎందుకంటే మరణం ఆసన్నమైన ఆ క్షణానే గుర్తిస్తారు తామసలు జీవించనిలేదని తమ మానసిక డ్రామాను జీవం అని తప్పుగా అర్థం చేసుకున్నారు మీ ఆలోచనలు ఇంకా భావోద్వేగాలు మీరు సృష్టించుకునేవే ఇంకా మీ టెక్నాలజీ కూడా మీరు సృష్టించుకునేదే మీరు కళదాలు పెట్టుకుని ఏవేవో చూస్తున్నారో అదంతా మీ సృష్టే దాన్ని ఆస్వాదించండి పర్వలేదు కాని ప్రాథమికంగా మీరు జీవం అని అర్థం చేసుకోవాలి ఆ అనుభూతి నిరంతరం ఉండాలి అదొక భ్రమగా మారిపోకూడదు అవునా కాబట్టి ఈ ఈ వ్యాపార వ్యవస్థల ప్రభావం కారణంగా ఏదైతే నిజం కాదో దాన్ని నిజమని నమ్మాల్సిన అవసరం లేదు వాస్తవం ఏంటంటే మీరు ఒక జీవం అలాగే ఈ సృష్టి ఒక మెటావర్స్ కాకపోతే ఇంకేంటి మీరు ఎప్పుడూ దానిపై శ్రద్ధ లేదు లేదంటే మీరు ఒక ఆకుపై శ్రద్ధ పెడితే మీరు దేనిపైనైనా శ్రద్ధ పెడితే అది మెటావర్స్ కంటే కూడా పెద్ద విషయమని మీరే గమనిస్తారు ప్రజలు జీవంపై శ్రద్ధ పెట్టడం లేదు దాంతో వాళ్లు ప్రత్యామ్నాయాలను కనుగొంటున్నారు ఇవన్నీ వ్యాపార మార్గాలు వీటిని ఆస్వాదించండి కాని ఆ వలలో మాత్రం పడద్దు